హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎవరికైనా మనం టైలరింగ్ నేర్పిస్తే ఏ విధంగా నేర్పించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళకి టైలరింగ్ మీద బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ ఉండేలా ఫస్ట్ ప్రయత్నించాలి. మనం లైనింగ్ ప్లేస్లో న్యూస్ పేపర్ని తీసుకోవాలి. లైనింగ్ మనకి 80 పాయింట్స్ ఉంటుంది కదా, అలానే న్యూస్ పేపర్ 80 పాయింట్స్గా భావించుకొని ఒక న్యూస్ పేపర్ని ఇక్కడ తీసుకొని ఓపెన్ చేసి ఒకసారి చూపించండి. అలా చూపించాక లైనింగ్ మనకి సగానికి ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి పేపర్ని కూడా సగానికి ఫోల్డ్ చేయండి. చేసాక ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మెజర్మెంట్ బ్లౌజును తీసుకొని వాళ్ళకి బ్లౌజులో ఏ పార్ట్లు ఇంపార్టెంటు, ఏ పార్ట్ని ఎక్కడ ఏ ప్లేస్లో మనము మార్కింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి చూపించాలి. బ్లౌజులో బ్యాక్ సైడు, హ్యాండ్స్, ఫ్రంట్ సైడు, ఇలా మూడు పార్ట్లు అయితే ఇంపార్టెంటు. ఆ మూడు పార్ట్లు కూడా మనకి అతుకులు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్ అతుకులు ఉన్న పార్ట్స్, తర్వాత చిన్న చిన్న పార్ట్స్కి అతుకులు ఉన్నా పర్లేదు అని ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తర్వాత హ్యాండ్స్ పొడవులు, రౌండ్ లూజులు, సేప్ పట్టీలు అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసాక న్యూస్ పేపర్ని మన సైడ్ ఓపెన్ చేసి, బయట సైడ్ ఓపెన్ లేకుండా చేసి మళ్ళీ ఒకసారి మన సైడ్ నుండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఫస్ట్ హ్యాండ్ పీస్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపించండి. ఇక్కడ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ 80 పాయింట్స్ లైనింగ్లో మనము ఏ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూపిస్తే వాళ్ళకేమంటే ఇంతేనా, ఇంత ఈజీనా, మూడే మూడు మెయిన్ పార్ట్ల అయితే ఈజీ నేర్చేవచ్చు, తొందరగా నేర్చేవచ్చు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి అనిపించాలి. ఇంకా ఇటు సైడు ఓపెన్ సైడ్, బయట సైడు, క్లోజ్ ఉండే సైడ్ మన సైడ్ తీసుకోవాలి. అలానే న్యూస్ పేపర్లో బ్లౌజ్ బ్యాక్ పార్టు, వెడల్పు, పొడవు తీసుకోవాలి. అలానే రౌండ్ లూజు, రౌండ్ పొడవు ఒక్కసారి చూసుకోండి. తర్వాత షోల్డరు, ఆర్మ్ లూజు తీసుకున్నాక ఈ విధంగా మార్కింగ్ చేయండి. అలా చేశాక మనకి బ్యాక్ పీస్ రెడీ అయిపోయేటట్టే. వాళ్ళకి చెప్పండి, జస్ట్ ఇక్కడ మెజర్మెంట్ చూపించట్లేదు, 80 పాయింట్స్ క్లాత్లో మనము ఎక్కడ ఏ పార్ట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని చూపిస్తున్నామని. ఇలాగా ఇప్పుడు క్రాస్లో మీరు క్రాస్ కటింగ్ని ఈ విధంగా వేసుకోవాలి. క్రాస్ కటింగు క్రాస్లో ఉండేటట్టు చూసుకోండి. ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్లో పెట్టుకొని ఒకసారి మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక మనకి ఇక్కడ నెక్ డీప్ని సరి చేసుకోండి, అలాగే ఉక్కు పట్టి దగ్గర సరి చేసుకోండి, అలాగే కచ్చు వైపు, ఆర్మ్ లూజు ఇవన్నీ తీసుకున్నాక ఈ పార్ట్ని మీరు కట్ చేసుకోండి. ఇలా ఈ పార్ట్ కట్ చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లో మనము ఏమేమి కట్ చేసుకోవాలి, ఎక్కడ ఏ పీస్ వస్తుందని కొద్దిగా మీరు క్లారిటీ చేయండి. మనకి ఇటు సైడ్ వచ్చి మనకి ఎక్కువ క్లాత్ అయితే మిగిలింది కదా, ఈ క్లాత్లో మనము సేప్ పట్టీలు అయితే తీసుకోవాలి. సేప్ పట్టీల మెజర్మెంట్ కూడా ఎలా తీసుకోవాలి చిన్నగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. పొడవు, వెడల్పులు ఈ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి సేప్ పట్టీ వస్తుంది. తర్వాత ఇక్కడ మిగిలే రౌండ్లో ఉక్కు పట్టి, కాజా పట్టి వస్తుంది. ఉన్న క్లాత్లో ఎక్స్ట్రాలు కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేస్తే మనకి నడుము పీసు వచ్చేస్తుంది. స్ట్రైట్ పీస్లో నడుము పీసులు మనకి వస్తాయి. ఇలా క్రాస్లో కొద్దిగా కర్వుడ్గా ఉంది కదా, ఇలా ఒకసారి క్రాస్లో నీట్గా కట్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే మనకి మెడపట్టీలు వచ్చేస్తాయి. అంతే, బ్లౌజులో ప్రతి ఒక్క పార్ట్కి మనము ఇక్కడ ఉక్కు పట్టీకి కొద్దిగా తక్కువగా, కాజా పట్టీకి కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకోవాలి. మనకి 80 పాయింట్స్ క్లాత్లో మనకి ఎంత ఈజీగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, అలాగే సేప్ పట్టీలు ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకి వచ్చేసింది కదా, ఉక్కు పట్టీలు అన్నీ. అదేవిధంగా మనము ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క పార్ట్ గురించి ఇంకా క్లారిటీగా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చిన్న న్యూస్ పేపర్ తీసి ఓపెన్ చేసుకొని సగానికి మడత పెట్టి ఉన్న సగానికి మడత పెట్టాను. అయితే ఈ పేపర్లో వచ్చి షోల్డర్ సైడ్ ఓపెన్ కాకుండా ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఆది బ్లౌజులో హ్యాండ్ పొడవు ఎంత, హ్యాండ్ వెడల్పు ఎంత, ఆర్మ్ వెడల్పు ఎంత అనేసి మూడే మూడు కొలతలు తీసుకుంటే ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు, ఆర్మ్ లూజు ఈ మూడు లూజులు మనం ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవులో మనకి చూడండి, ఇక్కడ మనకి
ఖర్చు అయితే మనకి లేదు కదా, లోడింగ్ చేసే ఉంది కాబట్టి 1 ఇంచ్ అయితే సరిపోతుంది అని. మనకి 5 ఉంది అనుకోండి, హ్యాండ్ పొడవు 1 ఇంచ్ ఎక్కువ కలుపుకుంటూ 6 ఇంచ్లకి మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే దానికి అంతే మార్క్ చేయండి. అలానే ఆర్మ్ లూజ్ మనం ఇప్పుడు చూసుకోవాలి కాబట్టి ఆర్మ్ లూజ్ని ఇటు సైడ్ మనం 6 ఇంచ్లకి మార్క్ చేసాం కదా, ఇటువైపు కూడా 6 ఇంచ్లకి పెట్టి 3 ఇంచ్లకి అంటే సగానికి మార్క్ చేయండి. 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 3 ఇంచులు ఈ విధంగా మనం ఒక లైన్ కొట్టుకున్నాం కదా, లైన్ కొట్టాక కరెక్ట్గా ఆర్మ్ లూజ్ ఎంత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, మనకి 9 వచ్చింది కాబట్టి 9కి మార్క్ చేయండి. మార్క్ చేశాక ఇప్పుడు రౌండ్ని కొట్టండి. స్టార్టింగ్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు కొద్దిగా కరెక్ట్గా వస్తూ అక్కడ నుండి డౌన్ అవ్వాలి. మన వీడియోస్లో చాలా వీడియోస్లో అంటే ఎలా నేర్పించాలి అనే విషయాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నా. మెజర్మెంట్ కోసం అయితే ఇంపార్టెంట్ అయితే నేను ఇక్కడ తీసుకోవట్లేదు. చాలా వీడియోస్ పేపర్ కటింగ్ ఉన్నాయి, క్లాత్ కటింగ్ ఉంది. మన వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి, ఫుల్ క్లారిటీగా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా హ్యాండ్ పీస్ని తీసుకున్నాక ఎక్స్ట్రా వేస్టేజ్ మొత్తము కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇక్కడ సెంటర్లో కట్ పెట్టండి. కట్ పెట్టాక అలానే ఫ్రంట్ సైడ్ లోతును కూడా కట్ చేసేయండి. హ్యాండ్ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజుని చెక్ చేసుకోండి. ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని బ్యాక్ సైడ్ని మార్కింగ్ చేసుకుందాం. మన సైడ్ క్లోజ్ ఉండేటట్టు, బయట సైడ్ ఓపెన్ ఉండేటట్టు న్యూస్ పేపర్ని చూసుకోండి. బ్యాక్ పొడవు షోల్డర్ దగ్గర నుండి కింద వరకు ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్కువ కలుపుకొని మార్కింగ్ చేయండి. బ్లౌజ్ ఉల్టా చేసుకొని ఈ చివరి భాగం ఖర్చు నుండి ఆ చివరి భాగం ఖర్చు వరకు ఉల్టాలో ఒకసారి కొలవండి. మనకి ఎంతైతే ఉంటుందో దాంట్లో సగానికి మార్క్ చేయండి. మనకి న్యూస్ పేపర్ ఇక్కడ డబల్ ఫోల్డింగ్ ఉంది, బ్లౌజ్లో సింగిల్ ఫోల్డింగ్లో మనము తీసుకున్నాం. రౌండ్ కింద లెంత్ ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్కువ కలుపుకొని మార్క్ చేయండి. ఎందుకు అంటే కొత్త వాళ్ళు రౌండ్ చూడాలి అంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, హెచ్చు తగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రౌండ్ కింద లెంత్ను చూస్తే మనకి రౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆర్మ్ కింద లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి మార్క్ చేయండి. శంఖ భాగంలో కింద భాగం ఇప్పుడు రౌండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కాకుంటే లేదు అంటే ఫ్రంట్ సైడ్ ఇలాగ ఉక్కు పట్టి సైడ్ పెట్టండి, ఇలా కరెక్ట్గా లూజ్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ నుండి ఒకేలా రాలేదు అనుకోండి, ఫ్రంట్ సైడ్ నుండి ఇలా చూస్తే మనకి లూజు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎల్ షేప్లో మార్కింగ్ చేయండి. లూజ్ విషయానికి వస్తే ఎంత ఉంటే అంతే పెట్టాలి. మనకి 2.5 ఉంది కదా, 2.5కి 2.5 పెట్టండి. ఇలా పెట్టాక ఇటు సైడ్ అటు సైడ్ మీరు ఒక బాక్స్లా కొట్టండి. సేమ్ లెంత్ పెట్టండి, 2.5 పైన కింద ఒక బాక్స్ కొట్టండి. కొట్టాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చి షోల్డర్ ఎంత అని ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ పొడవు ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్కువ కలుపుకోండి. కలుపుకున్నాక అక్కడ మార్కింగ్ చేయండి. ఆర్మ్ లూజ్ ఆల్రెడీ మనము కింద భాగంలో చూసాం కదా, మనకి ఆర్మ్ లూజ్ అంటూ వచ్చేస్తుంది. లేదు అంటే ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఎల్ షేప్లో చూసుకోండి. ఎల్ షేప్ చూసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే మనం కింద లెంత్ చూసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆర్మ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి నేను 1.5 తీసుకొని ఇలాగా రౌండ్ తీసుకుంటున్నా. రౌండ్ తీసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ రౌండ్ తీసుకొని ఆ విధంగా కట్ చేయండి. కట్ చేశాక చూడండి మనకి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడ షోల్డరు, రౌండు, కింద ఖర్చు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒక న్యూస్ పేపర్ని తీసుకోండి, క్రాస్గా ఉండేటట్టు చూసుకోండి. ఆ బ్యాక్ సైడ్ కట్ చేసే పీస్ని ఇలా క్రాస్గా మీరు పెట్టండి. పెట్టాక 2 ఇంచ్కి కొలత తీసుకొని 2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నాక మొత్తం ఆ పేపర్ని బ్యాక్ పార్ట్ మొత్తము మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేశాక పక్కకు తీయండి. పక్కకు తీసుకున్నాక మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసరికి మనము ఎల్ షేప్లో ఒకసారి గీసుకోండి. గీసాక ఇంకా బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి 1/2 ఇంచ్ అయితే వేరియేషన్ ఉంటుంది కదా, 1/2 ఇంచ్ని దించేసేయండి. దించేసి ఇలా రౌండ్ కొట్టండి.
మనకి ఫ్రంట్ సైడ్ లోతు కొద్దిగా ఎక్కువే తీయాలి కాబట్టి హాఫ్ ఇంచ్ దించుకున్నాం. ఇప్పుడు మనకి వెడల్పు అయితే తెలుసు కానీ పొడవు తెలియదు కదా. నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎల్ షేప్లో ఈ విధంగా గీయండి. గీసాక నెక్ పొడవు మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. షోల్డర్ నుండి కిందకి మనకి ఎంత ఉంటే అంతే పెట్టండి, పెంచుకోవద్దు. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తీయండి. అలా తీసాక ఫ్రంట్ సైడ్ ఉక్కు పట్టి నుంచి కింద సేప్ పట్టి వరకు ఎంత లెంత్ ఉందో ఒకసారి చూసుకోండి. అలా చూసాక దానికి ఎంత లెంత్ ఉంటుందో దానికి 1 ఇంచ్ కలుపుకొని మీరు మార్కింగ్ చేయండి. ఖర్చులోకి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి షోల్డర్లో కరెక్ట్గా సెంటర్ పాయింట్కి ఒకసారి మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ మనము 2 ఇంచీలు అయితే ఫోల్డ్ చేసాం కదా, తర్వాత ఎంత వచ్చింది పొడవు దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కిందకి మార్కింగ్ చేయండి. చేసాక ఇటు ఖర్చు సైడు ఖర్చు మనకి పొడవు ఎంత వచ్చిందో దానికంటే కొద్దిగా ఒక 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ చేయండి. చేసాక అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా మార్కింగ్ చేసాక రౌండ్ కొద్దిగా కొట్టండి. అయితే దీని గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్గా ఎన్నో వీడియోలు చేశాను. ఇంతకుముందు వీడియోలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇప్పుడు లూజ్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉక్కు పట్టి నుండి సేప్ పట్టి లూజ్ వరకు కింద లూజ్ ఎంత ఉంది, అలానే పైన ఉక్కు నుండి పైన సంక భాగంలో లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి రెండు లూజుల్లో ఎంతెంత ఎక్స్ట్రాలు కలపాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా అంటే మనకి ఇక్కడ లూజు ఎంత ఉందో బ్లౌజ్కి దానికంటే 1 ఇంచ్ కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు. అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా కింద లూజు మనకి ఎంత బ్లౌజ్కి ఉందో దానికి 2.5 మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోండి. 2 ఇంచీల కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు. లూజులు అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ లూజ్ ఒకసారి మన బ్లౌజ్కి ఉంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఫ్రంట్ లూజు కూడా నెక్ లూజు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మన బ్లౌజ్ కంటే. ఈ విధంగా చూసుకున్నాక మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక నెక్స్ట్ సేప్ పట్టీని మనము చూడండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయండి. చేసాక సేప్ పట్టి పొడవుని వెడల్పుల్ని చూసుకోండి. ఇటువైపు అటువైపు ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నాక పొడవులు వెడల్పులు ఎంత ఉంటాయో అంతకి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. పొడవు ఎంత ఉందనుకోండి దానికి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. అలానే వెడల్పులో కూడా ఎంత ఉంటుందో బ్లౌజ్కి దానికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. మిడిల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నాక అర్ధచంద్రాకారంలో ఒకసారి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా మనకు సేప్ పట్టి కంప్లీట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. అలానే బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు హ్యాండ్స్ సేప్ పట్టీలు కంప్లీట్ అయిపోయాయి. ఉక్కు పట్టి కాజా పట్టి నడుము పట్టీలు మెడపట్టీలు మనం లైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. ఈ విధంగా మనం కట్ చేసి చూపిస్తే వాళ్ళకి ఫుల్ ఇంప్రెస్గా చాలా ఇంట్రెస్టెడ్గా వాళ్ళు అయితే వింటారు, అంతేనా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని వాళ్ళకి గుడ్ ఒపీనియన్ అయితే మన పైన కలుగుతుంది. అయితే మనము ఎలా నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మెజర్మెంట్స్ ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఇంకెన్నో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.